మనం ఎవరి దృష్టిలో ఎదగాలి? మై క్వశ్చన్, మనం ఎవరి దృష్టిలో ఎదగాలి? తల్లి దృష్టిలోనా, తండ్రి దృష్టిలోనా, లెక్చరర్ దృష్టిలోనా, ఫ్రెండ్ దృష్టిలోనా, రిలేటివ్ దృష్టిలోనా, ఎవరి దృష్టిలో మనం ఎదగాలి? ఎవరి దృష్టిలో మనం ఇంప్రూవ్ అవ్వాలి? గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో నువ్వు ఎవ్వడి దృష్టిలో ఎదగక్కర్లే. నీ దృష్టిలో ఎస్ ఐఆమ్ ఇంప్రూవింగ్, నీ దృష్టిలో ఎస్ ఐఆమ్ మూవింగ్ ఫార్వర్డ్, నీ దృష్టిలో నువ్వు ఎస్ నేను ఏదో సగటు మనిషి స్థాయి నుంచి పరిపూర్ణమైన మనిషిగా, ఏదో ఉండేటువంటి నాలో అవలక్షణాలను తగ్గించుకుంటూ, నా మనసును నేను మరల్చుకుంటూ, అద్భుతంగా నేను నియంత్రించుకుంటూ, నేను నా దృష్టిలో ఎదగాలి, నేను నా దృష్టిలో పడిపోకూడదు. నువ్వు ఎవరి దృష్టిలో చెడ్డగా అయిపోయినా పర్వాలేదు, నువ్వు ఎవరి దృష్టిలో, ఎందుకంటే నీ అన్ని సాక్ష్యాల కన్నా, నీ అన్ని రకాలైనటువంటి విట్నెస్ల కన్నా, ఈ ప్రపంచంలో నీ అంతరంగ ప్రపంచం, నీ అంతరంగ ఆత్మ అనేటువంటిది ఉందే, దాని ముందు నువ్వు ఎప్పటికీ తలెత్తుకొని ఉండేటట్లు జీవించాలంటే, నువ్వు నీ మనసుని మరల్చి తీరాలంటే, మనస్సు దాన్నే మనం హార్ట్ అని కూడా అనుకోవచ్చు. హార్ట్ అంటే లబ్ డబ్ అని కొట్టుకునేటువంటి గుండె కాదు, అంటే ఫిజికల్ హార్ట్ కాదు, నాలుగు చాంబర్స్ వాల్వ్స్ ఉండి రక్తాన్ని పంపు చేసే గుండె కాదు హృదయం. అంటే హృదయం అంటే మనకి తెలియనటువంటి, అంటే కవులో లేకపోతే మన హృదయం అంటే భావాల యొక్క, అంటే మన వాడుక భాషలో మనస్సునే హృదయం అని కూడా మనం కొన్నిసార్లు అనుకోవచ్చు. సో లెట్ అస్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. మన హార్ట్ అంటే ఏంటి? లబ్ డబ్ అని ఆ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అలా కొట్టుకుంటూ ఉంటుంది. అరే ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. మన రాత్రి పడుకుంటున్నాం, లెక్కలకి బ్రేక్ ఇస్తున్నాం, మొబైల్కి బ్రేక్ ఇస్తున్నాం, టీవీ చూడడానికి బ్రేక్ ఇస్తున్నాం, మాటలకు బ్రేక్ ఇస్తున్నాం, తినడానికి బ్రేక్ ఇస్తున్నాం, మన హార్ట్ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుందా? చెప్పండి, మాట్లాడలేకపోతుందండి. మన హార్ట్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుందా? బాగుండదు. ఎందుకు బాగుండదు? మన హార్ట్ రెస్ట్ తీసుకుంటే మే దిస్ ఆర్ఐపీ వచ్చేస్తుంది మెసేజ్ వెంటనే, మే దిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఆహా, గోడకు ఒక ఫోటో, దానికి ఒక దండ. మనకి నిరంతరంగా శ్రమిస్తూనే ఉండాలి, మనం నిరంతరప్రాయంగా ముందుకు వెళ్తూనే ఉండాలి, మన శ్రమలకైనా ఓర్చాలి, కష్టాన్ని తట్టుకోవాలి, నష్టాన్ని భరించాలి, ఓటమిని అంగీకరించాలి. ఎన్నిసార్లు పడిపోయేవన్నది కాదు మిత్రమా, నిజంగా చెప్తున్నాను. కోపంగా నేనేమి మిమ్మల్ని మోటివేట్ చేయని చెప్పట్లే, అరే నా బోటి వాడరా. నేను ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నిజంగా నాకు ఇవాళ తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నాకు రాసేటువంటి స్క్రైబరు, నేను ఏదో చెప్తే ఏదో రాసేవాడు, నాకు తెలియదు, నాకు కనిపించదు వాళ్ళు ఏమి రాస్తున్నారు కూడా తెలీదు. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నేను చదువుకున్నానో, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో పరీక్షలు రాశానో మీకు తెలియదు. ఈ స్టూడెంట్స్ రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక మెదడు, ఒక శరీరము, అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు, దేవుడి అనుగ్రహం మీకు అన్ని సక్రమంగా తిన్నగా ఉన్నప్పుడు వాటిని మనం తిన్నగా వినియోగించకపోతే మనకు దానికి విలువ తెలియదు. మై డియర్ సన్స్ అండ్ డాటర్స్, కానీ ఒక వ్యక్తి కళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా పడుతూ లేస్తూ ఎప్పటికైనా శిఖరాగ్రం చేరుకోవాలని ఏదైతే తపిస్తున్నాడో, ఆ తపనే తపస్సు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మీరు కూడా తపస్సు చేయడానికి మనకు సంసిద్ధులవుతారు. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.